జయగర్ గారు, మీరు మీ మీ మీరు ఇప్పటి వరకు బ్రేక్ లో ఉన్నాం మేము, మీరు మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే పుచ్చా విజయ్ గారు జాయిన్ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిమిషం. యా విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. మొత్తంగా మీ విశాఖలో వెలుగులోకి వచ్చిన రిషికొండ కానివ్వండి, ఆ తర్వాత జరుగుతున్న ప్యాలెస్లు కానివ్వండి, ఎనీవే సరే టీడీపీ సంబరాల్లో ఉంది. మీ మీకు మీకు కూడా కంగ్రాచులేషన్స్, గెలిచిన తర్వాత జరగబోతున్న డిబేట్ మీతో కంగ్రాచులేషన్స్ అండి. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలోనే ఉండనీయకుండా, అసలు వైసీపీ పార్టీ కిందే ఉండనీయకుండా ఆయన ఏకంగా శర్మిలా గారిని పక్కకు తోసి కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారనేది చాలా పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటిది లక్ష్మి గారు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఒకసారి ఎవరో డిస్టర్బెన్స్ ఉందండి పక్కన, ఎవరో ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా నేను ఒక రెండు మూడు ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది, నిలకడ లేనితనం. అంటే రాజకీయ నాయకుడికి అన్నవాడికి నిలకడతనం కావాలి, ఓర్పు సహనం అనేది ఉండాలి. అంటే గెలుపును అంగీకరించినటువంటి వాడు ఓటమిని అంగీకరించలేదు. మీరు చూసారు మన ప్రమాణ స్వీకారం అసెంబ్లీలు చేసినప్పటికీ కూడా ఆయన పేరు ఆయనే మర్చిపోయినటువంటి పరిస్థితిలో, ఆ మెంటల్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసాం, మీరు గమనించారో లేదో. అదే అలా సొంత చెల్లి శర్మిలా గారు కూడా అన్నారు, ఆయనకి కొద్దిగా మెంటల్ డిజాస్టర్ వచ్చినట్టుందండి, ఆయనకి కొద్దిగా పిచ్చి ఆసుపత్రి కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది, మా అన్నకి ఏం చేస్తా ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి పరిస్థితి మనం మొన్న చాలా ఛానల్లో ప్రెస్ మీట్లో విన్నాం. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి గతంలో ఇదే సోకాల్డ్ ఈ మంత్రులు వెనకాతలు ఉన్నటువంటి చెంచా ఎమ్మెల్యేలు కానీ ఎవరెవరో చాలా మంది మాట్లాడారు, సింహం సింగల్గానే వస్తుంది, సింహం 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 అంటే ఇప్పుడు ఈ గొర్రెల గుంపులో గొర్రె అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీనే గడగడలాడించాడు, సింగల్గా ఇచ్చేసాడు, అలాంటి పార్టీనే నేలమట్టం చేశాడని చెప్పినటువంటి డచ్ మాటలు చెప్పినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు నాకు అయితే తెలియదు. అయితే ఇక్కడ ఒకటి ఇందాక మీరు అన్నారు సంబరాలు చేసుకుంటున్నారు, మీరు గెలిచారన్నారు, మాకు సంబరాలు కాదండి, ఇది బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మాది, ఇలాగ దొంగల పార్టీ కాదు మాది, జైలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాదు. మాకు ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలకి, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి మళ్ళా, ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈరోజు ఏ విధంగా తాకట్లు పెట్టేశాడు, విశాఖపట్నంలోనే 45,000 కోట్ల భూదోపిడీలు చేస్తాడు, ఏటు దొంగ ఎవడ ఉండేడు విజయసాయిరెడ్డి, తర్వాత సుబ్బారెడ్డి వచ్చాడు, అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే దోచుకోనందుకు విశాఖపట్నం ప్రాంతం వచ్చేసి ఈరోజు రుషికొండ అందరూ 485 కోట్లు అంటున్నా ఉన్నారు, కాదు 700 కోట్ల రూపాయలు ఈరోజు అక్కడ దాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. గతంలో హరిత రిసార్ట్స్ ఏదైతుందో 200 కోట్లది, తర్వాత వీళ్ళు కట్టింది 500 కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని. అలా మాట్లాడుతూ ఉన్నారు ఈ మంత్రులు సోకాల్డ్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, అది ప్రజల కోసం రోజా మాట్లాడుతూ ఉంది, సిగ్గు లేకుండా మాట్లాడుతుందండి. మళ్ళన ఏం మాట్లాడింది, ఒక 3-మ్యాన్ కమిటీ వేశారట ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి కూర్చొని పరిపాలన చెయ్యాలో దానికోసమే అక్కడ ఉన్నటువంటి రుషికొండ ప్యాలెస్ కట్టాము తప్ప ఇంకొకటి కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి వాడొచ్చు అన్నటువంటి మాట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓటమని అంగీకరించకుండా ఈరోజు కాంగ్రెస్ లో విలీనం చేయడం అంటే అక్కడ శర్మిలా గారిని మళ్ళీ బయటికి తోయించేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే పాపం ఆవిడ మళ్ళా కాంగ్రెస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో ఫైట్ చేసి పాపం మా పార్టీని అధికారం తీసుకురావాలని ఏదో ప్రయత్నాలు చేసింది ఆవిడకున్న 7% ఓటు బ్యాంక్ అయితే గెయిన్ చేయగలిగారు. ఎస్ ఎస్, గతంలో అసలు ఏ 1% కూడా లేనటువంటి దాన్ని ఈరోజు 7% తీసుకెళ్ళింది అంటే అది శర్మిలా గారి తాలూకే. నాకు ఒక చిన్న డౌట్ వస్తా ఉందండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శర్మిలా గారు సొంత అన్నద సొంత అక్క తమ్ముడా లేకపోతే అన్న చెల్లె నాకైతే అర్థం అవట్లేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా టార్గెట్, ప్రతిసారి కూడా పాపం శర్మిలా గారినే టార్గెట్ చేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా ఆయన స్వార్థపూర్వక రాజకీయం కోసం శర్మిలా గారిని పక్కన పెడితే నేను విలీనం చేసేస్తాను పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి దొంగల్ని ఇలాంటి ఓటమి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మీ పార్టీలోకి వచ్చేస్తానంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ చరిష్మా కూడా పోద్ది. ఇంకా ఇప్పుడు ఎవరైతే ఉన్నారు, గతంలో నేను ఒక ఛానల్లో మాట్లాడాను, 46 మంది ఎమ్మెల్యేలు శర్మిలా గారితో టచ్ లో ఉన్నారని చెప్పి గతంలో నేను ఒక ఛానల్లో మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే భవిష్యత్తు లేదు అనేది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ తెలిసిపోయింది. దేవుడు స్క్రిప్ట్ రాస్తారంటారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హేళన
అరే చంద్రబాబు నాయుడు గారిని ఒక వయసు చూడకుండా అసెంబ్లీలో ఎంత మాటలు దూషించి వాళ్ళ మంత్రులు కూడా మాట్లాడినటువంటి సందర్భం దేవుడు స్క్రిప్ట్ రాశారు. ఈరోజు ఎగ్జాక్ట్లీ అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు, మొత్తానికి ఆ స్క్రిప్ట్ మొత్తం రివర్స్ అయింది. కాకపోతే నిన్న ఆయన స్పీకర్ కో లెటర్ రాశారు కదా, మీరు అసెంబ్లీ అన్నారు కాబట్టి అదేంటి అంటే మంత్రుల తర్వాత నాకు అవకాశం ఇవ్వడం అనేది మీరు ఎలాగ ముందుగా డిసైడ్ చేస్తారు, మాకు ప్రతిపక్ష హోదా లేదని, అసలు 10% సీట్లు ఉండాలి అనేది ఎక్కడా లేదు అన్న విషయాన్ని ఆయన